కంగ్రాచులేషన్ చెప్పాలా, కండోలెన్సెస్ చెప్పాలా? ఏదైనా మా పేరు వచ్చలేదు కండి, కంపల్సరీ. ఇప్పుడు క్షమంటారు, మేము స్పష్టంగా చెప్పినాం ఏమని, హైదరాబాద్ ప్రశాంతత కోల్పోతుంది, హైదరాబాద్ ఏదో ఉద్దేశపూర్వకంగా కొన్ని అల్లర్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఇట్లాంటివి మేము చెప్తున్నాను. అంటే ఈ రోజు యువత కానివ్వండి, ఈ రోజు హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓటింగ్ రాలేదంటే ఒక రకంగా భయాందోళన. ఈ రోజు వీళ్ళు మాట్లాడిన తీరు, సర్జికల్ స్ట్రైక్లు అని దారుసలాం గురించి చేసామని వాళ్ళు, వీళ్ళేమో ఎన్టీఆర్ సమాధుల గురించి చేస్తున్న వీళ్ళు, అంటే రెండు వర్గాల మధ్యలో ఒక కుట్ర జరుగుతుంది, ఏదో జరుగుతుందనే ఒక భయాందోళనలో ఈ రోజు పబ్లిక్ ఓటర్. హైదరాబాద్ నీళ్లు తాగిన వాడు భయపడతాడు అని నేను అనుకోను. ఊరుకో నరేష్ గారు, హైదరాబాద్ నీళ్లు తాగిన తర్వాత ఆగండి ఆగండి నరేష్ గారు, హైదరాబాద్ నీళ్లు తాగిన తర్వాత ఎవడైనా భయపడతాడని మీరంటే నేను మాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. లేదు, నేను ఒకటే చెప్తున్నాను, అంటే హైదరాబాద్ నీళ్ళు తాగిన తర్వాత ఎవరు భయపడరు, అట్ ది సేమ్ టైం ఎవరికి కూడా అందరితో కలిసిపోవాలి. ఆ రోజు గాంధీ గారు చెప్పి ఏం చెప్పారంటే, ఈ యొక్క హైదరాబాద్ గంగా జమున తహజీబ్ లా కలిసిపోతుందని చెప్పారు, కానీ ఏ ఒక్కరి సొత్తు అని ఎక్కడ ఎక్కడ చెప్పలేదు ఎవరు మాట. అంటే అంత స్పష్టంగా కలిసిపోయే ఈ యొక్క సమాజాన్ని, హైదరాబాద్ ని, ఈ యొక్క బ్రాండ్ హైదరాబాద్ ని కేవలం 4 ఓట్లు 4 సీట్ల కోసం ఎన్నో రకంగా మాట్లాడారు. ఒక్క మాట చెప్తాను సార్, నేను బండి సంజయ్ మీద ఎన్నిసార్లు దాడవుతాడండి, ఆయన కార్పొరేట్ ఎలక్షన్ పొడిచినప్పుడు దాడి అవుతుంది, ఒక రోజు ముందు ఆయన ఎంపిక చేసినప్పుడు ఒక రోజు ముందు దాడి జరుగుతుంది, దుబ్బాక ఎలక్షన్ లో ఒక రోజు ముందు దాడి జరుగుతుంది, కార్పొరేషన్ ఎలక్షన్ లో ఒక రోజు ముందు జరుగుతుంది. దాడులు మీరు చేస్తూ, దాడులు మీరు చేస్తూ ప్రవృత్తి కదండి. ఇప్పుడు నరేష్ గారు, మీలాంటి రాజకీయ గుండాలని రౌడీల నుండి మేము ఏమో ఆశించగలుగుతాం చెప్పండి. అక్కడ ఉన్న విజయ గారు మీ క్యాండిడేట్, ఆర్టీఏ కాంగ్రెస్ క్యాండిడేట్, మరి పొలిటికల్ అనలిస్ట్ ఎవరు క్యాండిడేట్? విజయ గారు ఎవరు క్యాండిడేట్? విజయ గారు ఎవరు క్యాండిడేట్ అండి? నిన్న నెక్లెస్ రోడ్డు పై, నెక్లెస్ రోడ్డు పై దాడి జరిగింది, చెప్తాను మీకు అవకాశం వస్తుంది. ఏం సాధించారు, ఏం చేస్తారు అని ఒక మాట చెప్పమంటే, మీరు కాదు కదా, మీ ఎవ్వరు, మీ అధ్యక్షులు, మీ సహాయ మంత్రులు ఎవ్వరు ముందుకు రాకుండా పోయే వాస్తవం కాదా? అట్లా కాదు. ఇప్పుడు ఓటింగ్ ఫస్ట్, ఆగండి ఆగండి నరేష్ గారు, మనం ఒక పద్ధతి ప్రకారం పోదాం. మొదట ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి భయాందోళన కారణం అంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా అండి. ఒక్కసారి నేను ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, చేస్తాను. నేను ఏం చెప్తున్నానంటే, బీజేపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, బైక్ పోతే బైక్ ఫ్రీ అని చెప్పిండు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, అవన్నీ మేము ఇవ్వడం కాదండి, అది ఇన్సూరెన్స్ అని చెప్పిస్తామని. ఒక నిమిషం కృష్ణదేవి గారు, ఒక నిమిషం కృష్ణదేవి గారు, మీరు లైన్ లో ఉండండి, మీకు అవకాశం ఇస్తాను. తర్వాత ఒకటి నేను ఒకటే చెప్తున్నాను కృష్ణమోహన్ గారు, నిజంగా మెట్రోలో ఫ్రీ మహిళలకు ఇవ్వదలుచుకుంటే, బస్సులు మహిళలకు ఫ్రీ ఇవ్వదలుచుకుంటే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో రైల్వేస్ లో ఎందుకు మహిళలకు మీరు స్థానం కల్పించలేకపోయారు, ఫ్రీగా ఎందుకు వాళ్ళని నడపలేకపోతున్నారు, ఆ తర్వాత రాజ్యసభలో ఉన్నటువంటి 33% పేరుని ఎందుకు మీరు గట్టెక్కించలేకపో, అటుకెందుకు ఎక్కించారు, మీరు ఎందుకు గట్టెళ్ళు? అంటే కేవలం ఓట్ల కోసం మహిళల మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే మతాల మీద ప్రేమ ఉన్నట్టు ఒక అపోహ తీసుకొచ్చి ఏదో ఏకీకరణ చేద్దామని ఒక ఉద్దేశం చేస్తున్నారు. అట్లా కాదండి. ఒక నిమిషం నరేష్, నరేష్ ఒక నిమిషం ఆగండి 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 నరేష్, మీరు అడ్డగోలుగా మీరు వరాలు ప్రకటించారు, మిమ్మల్ని ఎవరు తప్పుపట్టడానికి వీల్లేదు, వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా వరాలు ప్రకటించారు, వాళ్ళ దాన్ని మాత్రము వాళ్ళు ప్రకటించడానికి వీల్లేదంటున్నారు, ఇదేమి ధర్మం అండి? మీ చేతనైతే మీరు ప్రకటించారు. మీలాంటి ఒక సీనియర్ పాత్రికేయులు 25,000 బడ్జెట్ ఎన్ని తీసుకొస్తారండి, మీరు ఏం తీసుకొస్తారంటే వస్తాయి, అదంతా వస్తాయి, ఏంటండి ఇది, అదేనా మాట్లాడేది మీరు? కాదు కాదు, ఒక్క నిమిషం అభిషేక్, అభిషేక్ ఉంటేనే చేసే ఒక క్రమం ఉంటే బాగుండేదేమో అనిపించింది మాకు. అట్లా కాదు నరేష్, ఒక నిమిషం, ఒక పర్వాలేదు పర్వాలేదు మనం పర్వాలేదు ఉంటుంది. సో ఒకటి, ఈ టైమింగ్ అనేటువంటిది కూడా మీకు అనుకూలంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అనేటువంటిది టైమింగ్ అనేటువంటిది మీకు అనుకూలంగా చేసింది అని అంటూ ఇందాక సురేష్ గారు మీ మీద విమర్శ చేశారు, జనరల్గా కూడా విమర్శ చేశారు. అంటే
ఇది రాజకీయ నిర్ణయం లాగా జరిగింది తప్ప ఇదేదో అన్ని ఇబ్బందుల్ని ప్రజల సావకాశాన్ని ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందుల్ని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ పోలింగ్ శాతం జరిగేటువంటి విధమైన పద్ధతిలో జరిగినటువంటి షెడ్యూల్ కాదు ఇది. ఈ దీని వెనకాల రాజకీయ కోణం ఉంది, దీని మీద కేసు కూడా వేయాలి, ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటూ అన్నారు సురేష్ గారు. మీరు అప్పటికి ఇంకా వచ్చినట్లు లేరో విన్నారో వినలేదో తెలియదు. మాట్లాడగలుగుతారు మీద ఒక ఆయన మంత్రి వచ్చి ఛార్జ్షీట్ వేస్తా అని చెప్పింది కదా. టీఆర్ఎస్ ఎంఐఎం ఒక ఉన్నటువంటి పార్టీ అదే అధికారం ఉన్నటువంటి వాళ్ళని ఏ అలయన్స్ ఉంది, ఏ పార్టీలు ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు, తెలంగాణ వాళ్ళు కూడా మంత్రులు వచ్చి ఈ రకంగా ఇక్కడ మాట్లాడతారు. ఎలక్షన్ల ముందు వచ్చేమో మమ్మల్ని మా మంత్రులని మా రాష్ట్ర పథకాలను పొగుడతారు. ఎలక్షన్లు అప్పుడు మాత్రం కార్పొరేషన్ ఎలక్షన్ లో గతంలో మీ సీనియర్ జనరేషన్ చెప్పండి, ఏ హైదరాబాద్ ఎలక్షన్ లో కానీ లేకపోతే ఎక్కడ మున్సిపల్ ఎలక్షన్ లో కానీ ఇంత స్థాయిలో కేంద్ర హోంమంత్రులు 12 మంది మంత్రులు వచ్చి ప్రచారం చేయక ఎక్కడ చూస్తారండి? అంటే ఆగండి ఆగండి, మీరు ఆగండి మీరు ఆగండి. అంటే అది మీ బలాన్ని తెలియజేస్తోంది నరేష్, మీరు ఎంతటి బలవంతులు, మీ బలాన్ని తెలియజేస్తోంది. అది గుర్తించారు ఇక్కడ చైతన్యవంతులు, ఇక్కడ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు కాబట్టే గుర్తించారు. ఎందుకంటే అప్పుడే కాళెత్తిస్తున్నారు, రిజల్ట్ రాకముందుకే మీరు దాని వల్ల మీరు ఎలక్షన్ వల్ల చేశారు. కరోనా టైంలో ఎలక్షన్స్ అంటున్నారండి, కరోనా టైంలో మన బీహార్ ఎలక్షన్ జరగలేదా? ఆ సెంట్రల్ నోటిఫికేషన్ కాదా, అది ఎవరు ఇచ్చారన్నది? అది వేరే దేశీయ వచ్చి ఇచ్చారు అది నోటిఫికేషన్. అప్పుడు లేదా కరోనా, అక్కడ లేని కరోనా హైదరాబాద్ కి ఎందుకు వచ్చింది? మరి హైదరాబాద్ కరోనా ఉన్నప్పుడు సెంట్రల్ డిసిషన్స్ ఉంటాయి కదా. అదే కూడా కాదు, ఇంకొకటి కూడా ఉంది, ఇంకొకటి కూడా ఉంది నరేష్. నరేష్ మీ మీద ఆగండి ఆగండి, మీ మీద నరేష్ ఆగండి, మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు పెట్టారు, బ్యాలెట్ పేపర్లు అనేటువంటివి మ్యానిపులేషన్కి కొంచెం ఎక్కువ అవకాశం ఉండేటువంటిది అనేటువంటి ఆరోపణ విమర్శ కూడా మీ మీద ఉన్నది, మీరే పెట్టించారు అని. గతంలో ఈవీఎంలు పెట్టినప్పుడు మేము గెలిచినప్పుడు ఏమో ఈవీఎం ట్యాంపర్ చేయని చెప్పి దగ్గోలు పెట్టిర్రు. మొన్న ఈవీఎంల ద్వారా బీజేపీ గెలిచినప్పుడు ఏమో అప్పుడు మంచి జరుగుతుంది, మిగతా ఏ పార్టీ గెలిచినప్పుడు ఏమో అది టెంపరేచర్ అంటే వీళ్ళకు ఒక్కటే సార్, ఓడిపోతామనే భయంతో ఏదో రకంగా నిందలు వేయడము అది బీజేపీకి అలవాటు, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీకి అలవాటు. తప్పుడు సమాచారాన్ని పదే పదే చెప్పడము, తప్పుడు సమాచారాన్ని పదే పదే సోషల్ మీడియాలో వైరల్ చేయడము, ప్రాంతీయ పార్టీ ఉక్కు పాదం మొత్తం అన్న వాళ్ళకు ఇది ఒక చెంపపెట్టు అవుతుంది ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు తెలంగాణకు ఏ పార్టీ అయితే శ్రీరామ రక్షగా ఉంటుందో ఆ పార్టీగా ప్రజలు పట్టం కడతారు తప్ప ఒక బీజేపీలో 500 ఓట్లతో గెలవగానే మొత్తం రాజకీయం మొత్తం మాదైపోయిందని చెప్పి అనుకోవడం ఎంతవరకు సంబంధించామండి? మేము అంతకుముందు 32 జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచినాము, 123 మున్సిపల్ చైర్మన్ గెలిచినాము. మేము అంత భారీ మెజార్టీ వస్తే కూడా దాన్ని బాధ్యతగా తీసుకోరు, మేము ఎక్కడ ఉప్పొంగకుండా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కానీ